చూడాల్సిందే. ఇంకా గంగ రివర్ గంగలో మొత్తం మళ్ళీ ఆ డెడ్ బాడీని ఫ్లోట్ అవ్వడం చూస్తాము. ఆక్సిజన్ గురించి, సిలిండర్ల గురించి పోయి గురుద్వారా ముందు కూర్చొని ఏడవడం చూస్తాము. మళ్ళీ మన చిరంజీవి గారు వచ్చి మళ్ళీ సిలిండర్లు మళ్ళీ డొనేట్ చేసి మళ్ళీ ఇచ్చడం చూస్తాం. అవన్నీ మళ్ళీ రిపీటెడ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే 100% చూసి ఉండాలని చెప్పేసి నా కోరిక. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ వాడు ఉంటే, మీన్స్ ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్ పర్సన్ అయి ఉంటే అదే ఆ వైరస్ తీసుకొని మన ఇండియాకి పోతున్నాడు కదా. మరి ఇట్లా ఈ ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేయడం వల్ల ఏమైపోతుందంటే మొత్తం ఇంకా ప్యానిక్ అయ్యే వాళ్ళు మాత్రం దెబ్బకు చచ్చిపోతారు. ఇన్ కేస్ మన న్యూస్ ఛానల్ ఇట్లా ఫాలో అయితే ఆల్రెడీ వచ్చింది, ఆ న్యూస్ ఛానల్ చూస్తున్నాడు అంటే అంతే సంగతి, వాడిని ఆటోమేటిక్లీ వాడిని టీవీ ముందు కూర్చోబెట్టి చంపేస్తారని ఆ మాటలతోనే అట్లా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ సౌండ్ చూస్తారు, బీజిఎం సౌండ్ సెట్ వస్తే వల్ల ఈ న్యూస్ ఛానల్ అయితే అబ్బాబాబాబా అంటే సాక్రిఫైస్ చేయమంటే ఎన్ఆర్ఎస్ మొత్తం సాక్రిఫైస్ చేయాలి, వాళ్ళ చావు వాళ్ళు చావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ఆర్ఎస్ అంటే వాళ్ళ ఇంటెన్షన్తో వాళ్ళ ఇంట్రెస్ట్తో వాళ్ళు పోయినారు కదా అక్కడికి, ఆ కంట్రీకి పోయి ఇంకా ఇంక్లూడింగ్ మీ. ఓకే, నేను నన్ను పక్కన పెట్టి నేను చెప్పట్లేదు, ఇంక్లూడింగ్ నన్ను కూడా రాదు, నేను రానిద్దరని చెప్తున్నాను నేను కూడా. హే హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? నేను మీ వినోద్. ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఈరోజు వీడియోలో మన ఇండియాలో ఇంపాక్ట్ ఉంటుందా ఉండదా అని చెప్పేసి చాలామంది మనం కమెంట్లు ఆడుతున్నారు. సో దాని గురించి నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. ఓకే అండి, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, యాక్చువల్లీ నీ పరిస్థితి ఎట్లా ఉంది భయ్యా అని కూడా చాలామంది కమెంట్లు ఆడుతున్నారు. ప్రస్తుతానికి అయితే ఓకే అండి. మీరు మీకు నా వాయిస్ వింటుంటే మీకే అర్థమైపోతుంది కదా. సో టోటల్ ఆల్మోస్ట్ వాయిస్ అనేది కూర్చుంది పోయిందనమాట. కానీ లైఫ్ వాల్యూ ఎప్పుడు గుర్తొస్తారంటే మనకి, యాక్చువల్లీ మన హ్యూమన్ బాడీలో ఏ పార్ట్ అన్నా కానీ డ్యామేజ్ అయినా కానీ, మీన్స్ ఏ పార్ట్ ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ మనము సర్వైవ్ అవ్వడానికి ట్రై చేయొచ్చు. ఇంకా ఈవెన్ ఆ నొప్పి కంట్రోల్ చేసుకోవడానికి ట్యాబ్లెట్స్ వేసుకుంటూ బతకడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఇట్లా అన్ని ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఒకసారి రెస్పిరేటరీ సిస్టమ్కి ఏమైనా ఇష్యూ వచ్చిందనుకోండి, మనకి ఇన్ కేస్ కరెక్ట్గా బ్రీతింగ్ అందట్లేదు అనుకోండి, అప్పుడు చూడాలి బా మనకి కళ్ళ ముందే ఇట్లా చెరువులో నుంచి చేప నుంచి బయట ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది పరిస్థితి. ఇలా పట 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 ఇట్లా కొట్టుకుంటుంటాం కింద నుంచి మీద వరకు, అట్లా ఉంటుంది పరిస్థితి. సో నువ్వు అట్లా ఫేస్ చేస్తున్నావు ఏం సంగతి అంటే, నాకు ఆల్మోస్ట్ నిన్న రాత్రి ఒక చిన్న బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది. అదేంటంటే మొత్తం ఆ మ్యూకస్ అంతా ఫామ్ అయిపోయి ఇక్కడ స్ట్రక్ అయిపోయింది అనమాట, అది రిలీజ్ అవ్వట్లేదు. అంటే ఇట్లా జిగురులాగా అంటుకుపోయి గాలి పీల్చుంటే లోడ్ పట్టలేదు అనమాట. నోట్లో నుంచి పీల్చుకోవాలి, నోట్లో నుంచి పీల్చుకుంటే అసలు ఉండట్లేదు. ఇక్కడ శ్వాస పోయి ఇక్కడ స్టమక్ వరకు ఆగుతుంది వస్తుంది మళ్ళీ, అట్లా అవుతుంది. దాని తర్వాత మళ్ళీ ఇన్హేలర్ పెట్టుకొని కొంచెంసేపు తీసుకున్నాక కొంచెం రిలాక్స్ అయింది. దాని తర్వాత మళ్ళీ హాట్ వాటర్లో మొత్తం వేసుకొని వేపర్ వేసుకొని పీల్చుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ వరకు గట్టిగా పీల్చుకుంటే అప్పుడు మొత్తం నాజిల్ అంతా క్లియర్ అయింది, మ్యూకస్ అయితే బీభత్సంగా ఫామ్ అయిపోతుంది. యాక్చువల్లీ నాకు గొంతు చూస్తే మీకే అర్థమైపోతుంది కదా మొత్తం మ్యూకస్ అంతా ఎట్లా ఫామ్ అవుతుంది. సో ఆల్రెడీ కోవిడ్ ఎక్స్పీరియన్స్ కాని వాళ్ళకి నేనైతే పర్సనల్ సజెషన్ అండి, సో మనం ఎంత అలర్ట్గా ఉండి ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఎస్పెషల్లీ ఇప్పుడు మన ఇండియాకి ఇంపాక్ట్ అవుతుందా అంటే డెఫినెట్లీ 100% అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉందన్నమాట. ఎందుకంటే మీరు కూడా లాస్ట్ 2 ట్రెండ్స్ చూడండి, 3 వేవ్స్ మనకు వచ్చినప్పుడు ఎట్లా ఉంది ట్రెండింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి మెల్లిగా కొంచెం పెరుగుతాయి కేసెస్, దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ వేరే కంట్రీస్లో హిట్ అవుతూ ఉంటుంది, వేరే కంట్రీస్లో పెరుగుడానికి స్టార్ట్ అవుతుంటుంది. మీరు కూడా ఆల్రెడీ అబ్జర్వ్ చేసి ఉంటారు కదా, వేరే కంట్రీస్ పెరగానే ఒకటిసారి దాని సడన్గా మనకు వచ్చేస్తుంది. అది ఎట్లా వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలంటే ఫ్రెండ్స్, యాక్చువల్లీ మన దగ్గర మనం వెరీ వెరీ ఫార్చునేట్ అంటే, ఎందుకు అంటే ఎస్పెషల్లీ మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ ఉంది అట్ ప్రజెంట్, రైట్? ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్ ఉంది అంతా, మన ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్ ఉందని చెప్పేసి మనం గొంతులు ఆడుకుంటూ కూర్చుంటే బాగుంచు మంచిది కాదు కదా. మనకు ఉందని చెప్పేసి మనము రా కరోనా రా నన్ను ఎఫెక్ట్ చేయని చెప్పేసి అంటే మంచిగుంటుందా చెప్పండి. కాబట్టి నా సజెషన్ ఏంటంటే, నా సజెషన్ అంటే యాక్చువల్లీ లాస్ట్ టైం కూడా నేను చెప్తున్నా కదండి, ప్రీవియస్ ఇయర్ కూడా నేను సేమ్ టు సేమ్ ఇట్లాంటి వీడియో ఒకటి అప్లోడ్ చేస్తాను, మీకు కావాలంటే చూడండి మన ఛానల్లో. నేను క్లియర్ కట్గా చెప్పిన ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ని అలౌ చేయొద్దు అట్ ఎనీ కాస్ట్, ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ని ఎవరిని లోపలికి రానిచ్చొద్దు అని చెప్పేసి నేను చెప్పాను అనమాట. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమ్ ఇదే అండి, ఇందాక నేను చెప్పినట్టే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒకసారి ఆక్సిజన్ గాలి పీల్చుకోలేకపోవడము, ఆ ఇబ్బంది కలగడం చాలా హారబుల్ సిచ్యువేషన్ ఉంటుంది అన్నమాట. ఏంటంటే మనకి చనిపోతామా అన్నట్టు ఆ ఫీలింగ్ వస్తుంది మనకి ఆటోమేటిక్లీ. అది రాగానే మనకి మన బ్రెయిన్ అనేది కరెక్ట్గా పనిచేయదు. ఇంకా మనం ఎక్కడ ఉన్నా ఎంత ఏ లెవెల్లో ఉన్నా ఏం చేస్తున్నా కానీ మన దేశానికి వెళ్ళిపోవాలని చెప్పేసి ఆ ఇంటెన్షన్ అయితే ఉంటుంది కంపల్సరీ. సో అందరూ సాధారణంగా వెళ్ళిపోతారు, కానీ వెళ్ళిపోయేటప్పుడు ఏంటంటే కొంచెం రెస్పాన్సిబుల్గా ఉండాలని చెప్పేసి నా కోరిక. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ వాడు ఉంటే, మీన్స్ ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్ పర్సన్ అయి ఉంటే అదే ఆ వైరస్ని తీసుకొని మన ఇండియాకి పోతున్నాడు కదా. మన ఇండియాలో లేదు పర్టికులర్గా, ఇండియాలో పర్టికులర్ ఆ వైరస్ లేదు, కానీ వేరే కంట్రీ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఒక రూలర్ రెస్పాన్సిబిలిటీ ఎట్లా ఉండాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంట్రీ మీన్స్ కంట్రీ నేషన్ ఫస్ట్ అనేది నేను లాస్ట్ టైం ఒకటి చెప్పాను కదా, సేమ్ నేషన్ ఫస్ట్ అనేది ఆయన కూడా అది ఫీల్ అవ్వాలన్నమాట. కొంతమందిని సాక్రిఫైస్ చేసినా కానీ మిగతా వాళ్ళందరినీ సేఫ్ చేయడమే ఒక రూలర్ రియల్ రెస్పాన్సిబిలిటీ అనమాట.
అంటే సాక్రిఫైస్ చేయమంటేనే ఎన్ఆర్ఎస్ మొత్తం సాక్రిఫైస్ చేయాలి, వాళ్ళు చావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ఆర్ఎస్ అంటే వాళ్ళ ఇంటెన్షన్ తోని వాళ్ళ ఇంట్రెస్ట్ తోని వాళ్ళు పోయినారు కదా అక్కడికి, ఆ కంట్రీకి పోయి, ఇంకా ఇంక్లూడింగ్ మీ. ఓకే, నేను నన్ను పక్కన పెట్టి నేను చెప్పట్లేదు, ఇంక్లూడింగ్ నన్ను కూడా రాదు, నేను రానియందరని చెప్తున్నాను నేను కూడా. ఓకే, సో ఇంక్లూడింగ్ మీ. సో ఎన్ఆర్ఎస్ అందరూ వాళ్ళ ఇష్టంతోనే పోయినారు, అక్కడ మంచిగా హ్యాపీగా ఉన్నారు, అన్ని అయిపోయినారు. ఒకసారి నీకు ప్రాబ్లం రాగానే ఆ ప్రాబ్లమ్ తీసుకొని మళ్ళీ నువ్వు నీ దేశానికి వచ్చేస్తున్నావు, మాతృభూమికి వచ్చేస్తున్నావు అంటే ఓకే నువ్వు వస్తే వచ్చినావు అంతేగాని, నీ ప్రాబ్లమ్ మొత్తం నువ్వు ఇండియా మన కంట్రీలో స్ప్రెడ్ చేస్తున్నావు కదా, అది కదా తప్పు. కాబట్టి మరి ఇండియా వాళ్ళు ఇండియా కంట్రీ ఏం చేయాలంటే, మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ఆర్ఎస్ని టోటల్లీ ఇంట్లో ఇండియాలోకి రానివద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ టైం వెయిట్, కొన్ని ఒక 2 మంత్స్ వరకు నాకు తెలిసిన తర్వాత డౌన్ లైన్ 2 మంత్స్, ఈ క్రిస్మస్ హాలిడేస్ ప్లస్ ఇంకా నెక్స్ట్ న్యూ ఇయర్ హాలిడేస్ వస్తాయి, మళ్ళీ దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనది సంక్రాంతి హాలిడేస్ వస్తాయి అన్నమాట. సో ఆ పర్టికులర్ టైం స్పాన్లో మనం ఆపేసాం అనుకోండి టోటల్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఎవరిని రానియకుండా, మనమైతే ఈజీగా కంట్రోల్ చేసే ఛాన్సెస్ 100% మనకు ఉంటాయి. లేకుంటే మళ్ళీ ఆ మారవన హోమం మనం చూడాల్సిందే, ఇంకా గంగా రివర్ గంగాలో మొత్తం మళ్ళీ ఆ డెడ్ బాడీ ఫ్లోట్ అవ్వడం చూస్తాము, ఆక్సిజన్ గురించి సిలిండర్ల గురించి పోయి గురుద్వారా ముందు కూర్చొని ఏడవడం చూస్తాము, మళ్ళీ మన చిరంజీవి గారు వచ్చి మళ్ళీ సిలిండర్లు మళ్ళీ డొనేట్ చేసి మళ్ళీ ఇచ్చడం చూస్తాం, అవన్నీ మళ్ళీ రిపీటెడ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే 100% ఉన్నాయి. న్యూస్ ఛానల్ ఫాలో అయితే చూస్తున్నాం కదా, న్యూస్ ఛానల్ వాళ్ళు బాగా అవేర్నెస్ అని నేను చెప్పి చెప్తున్నారు, కానీ అవేర్నెస్ కాదు భయ్యా, అది వెండులోంచి వంకు పుట్టే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను అనమాట. నాకు న్యూస్ ఛానల్ చూస్తున్నా ఇంకా బీపీ రేజ్ అయిపోతుంది రోజు రోజుకి. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, యాక్చువల్లీ ఆ న్యూస్ ఛానల్లో చెప్తా ఉన్నారు చైనాలో ఎట్లా అయిపోతుంది, ఇంతమంది చనిపోతున్నారు, అది నాకు నాకు ఇక్కడ ఏం కనిపిస్తుంది భయ్యా, అదే అది అంటున్నాను కదా, ఐ ఆమ్ నాట్ ఏబుల్ టు సీ ఎనీథింగ్. ఇక్కడ ఇక చనిపోవడం అట్లాంటి కేసెస్ నాకు ఇక్కడ ఇచ్చే కనిపించట్లేదు, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఏం ఇన్ఫర్మేషన్ తెలియదు ఫస్ట్, అదే కదా పెద్ద తలకనొప్పి ఇక్కడ. కానీ మన దగ్గర ఏంటంటే మీడియా వాళ్ళకి చాలా ఫుల్ ఫ్లెజ్ పవర్స్ ఉండడం వల్ల వాళ్ళు ఇష్టం వచ్చిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటారు, ఆల్మోస్ట్ అలా కలుపుకుంటే టీఆర్పీ రేటింగ్ గురించి వేస్తూనే ఉంటారు అన్నమాట. న్యూస్ ఛానల్ మీద ట్రోలింగ్ మీద ట్రోలింగ్ చేసి తప్పుతున్నట్టు ఇట్లా ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం షేర్ చేయడం వల్ల ఏమైపోతుందంటే, మొత్తం ఇంకా ప్యానిక్ అయ్యే వాళ్ళు మాత్రం దెబ్బకు చచ్చిపోతారు. ఇన్ కేసు మన న్యూస్ ఛానల్ ఇట్లా ఫాలో అయితే ఆల్రెడీ వచ్చింది, ఆ న్యూస్ ఛానల్ చూస్తున్నాడు అంటే అంతే సంగతి, వాడిని ఆటోమేటిక్లీ వాడిని టీవీ ముందు కూర్చోబెట్టి చంపేస్తారని ఆ మాటలతోనే అట్లా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ సౌండ్ చూస్తారు, బీజిఎం సౌండ్ సెట్ వస్తే వల్ల ఈ న్యూస్ ఛానల్ అయితే అబ్బాబ్బాబ్బా నేనైతే తట్టుకోలేకపోతున్నాను న్యూస్ ఛానల్ సౌండ్స్ చూసి, అట్లుంది పరిస్థితి. ఓకే, ఇంకా చాలామంది ఇంకా ఏమంటున్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు పీక్స్లో వెళ్తుంది కేసెస్, పీక్స్లో వెళ్తున్న కేసెస్ అని చెప్పేసి అంటున్నారు కదా. సో ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మళ్ళీ ఒకటే సింగిల్ టెస్టింగ్ ట్యూబ్ ఉంది కదా, అది చేస్తాను అనమాట. మీన్స్ మల్టీ లెవెల్ కాకుండా, ఇట్స్ ఆల్రెడీ నేను లాస్ట్ చెప్పాను కదా 20 ట్యూబ్స్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఓన్లీ సింగిల్ ట్యూబ్ ఒకటే టెస్టింగ్ స్టార్ట్ చేశారు మళ్ళీ. సో చూద్దాం ఇంకా ఏమవుతుందో ఏం సంగతి. కానీ నా పర్సనల్ సజెషన్ అండి మోడీ గారికి ఏంటంటే, ప్లీజ్ ఇంటర్నేషనల్ ఫస్ట్ ఫ్లైట్స్ అయితే బంద్ చేయాలి, ఎవరిని రానిచ్చొద్దు. ఇంకా మిగతాగా మాస్క్లు మాత్రం మ్యాండేట్గా పెట్టుకోండి, మాస్క్ అనేది చాలా చాలా ఇష్టం లేకుండా కానీ పెట్టుకోవాల్సింది అనమాట. ఎనీ కాస్ట్ మాస్క్ పెట్టుకోకపోతే చాలా కష్టం. అది కూడా ఏంటంటే క్లాత్ మాస్క్ అటువంటిది కాకుండా మంచి క్వాలిటీ ఉన్న మాస్క్ పెట్టుకుంటే మనకి లైఫ్కే బెనిఫిట్ ఉంటుంది. లేకుంటే ఒకసారి వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు ఎంత గించుకున్నా ఎంత పీక్కున్నా ఎంత నాక్కున్నా కానీ మనకి పోయే ఛాన్సే లేదు, అది నిన్ను వదలదనమాట. వదిలా బొమ్మాలి టైంలో వదిలా అనేసి కూర్చుంటుంది, అట్లా కూర్చుంటుంది అనమాట. నేను కూడా కరోనా రాకముందుకు అయితే నేను ఎఫెక్ట్ ఉండదులే అంత ఏం నార్మలే కదా అని చెప్పేసి అనుకున్నా. నేను ఆల్మోస్ట్ మండే అంటే సండే ఎఫెక్ట్ అయింది, ఇప్పుడు ఆల్మోస్ట్ సండే రావడానికి టైం ఉంది, ఇంకా నడుస్తూనే ఉంది, ప్రికాషన్స్ అన్ని నడుస్తూనే ఉన్నాయి, చేస్తూనే ఉన్నా కానీ తగ్గట్లేదు ఎక్కట్లేదు, ఒక రేంజ్లో టార్చర్ ఉందన్నమాట. సో హోప్ఫుల్లీ ఆ టార్చర్ మీరు పడొద్దు అని చెప్పేసి నేను అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. కాబట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే డెఫినెట్లీ ఫాలో అవ్వండి, గవర్నమెంట్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే చాలా మంచిది. ఎందుకంటే ఆల్రెడీ మన సెంట్రల్ గవర్నమెంట్ అయితే చాలా అలర్ట్ అయిపోయినారు కదా ఇప్పుడు ప్రస్తుతానికి. సో వాళ్ళు అన్ని స్టేట్ గవర్నమెంట్స్ అందరికి నోటీసులు ప్రాసెస్లు అన్ని ఫాలో చేస్తున్నారు, ఇట్లా చేయండి డాక్ మీల్ చేయండి అది ఇది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో అన్ని మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఫాలో అయితే, మీన్స్ మన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని మన స్టేట్ గవర్నమెంట్స్ ఫాలో అయితే నా దేశంలో 30 అయితే ఏమి ఉండకపోవచ్చు. కానీ మీరు కూడా నా సైడ్ నుంచి నేను చెప్పే సజెషన్ ఒకటండి, ప్లీజ్ ప్లీజ్ వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండండి, అలర్ట్ ఉండండి. మీ ఫ్యామిలీ రెస్పాన్సిబుల్గా మీరు ఉన్నప్పుడు కంపల్సరీ డెఫినెట్లీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాత్రం డెఫినెట్లీ 100% ఫాలో అవ్వడం మర్చిపోకండి. మాస్క్ ఇస్ మ్యాండేట్ ఉండాలి. ఇంకా గ్రూప్ గ్యాదరింగ్స్లో పోకపోతే అయితే 100% మంచిది, ఎందుకంటే ఎస్పెషల్లీ ఇప్పుడు మళ్ళీ న్యూ ఇయర్ 31st వస్తుంది కదా, 31st డిసెంబర్ వస్తుంది, దాని తర్వాత ఏమవుతుంది మొదల రచ్చ. కాబట్టి మన వాళ్ళు అసలే సంకల్ప గుద్దుకొని పోతుంటారు కదా న్యూ ఇయర్ పార్టీలో, అనే కదా ఎక్కడ లేని ఉబ్బులాటం ఉల్లాటం ఉంటుంది. నాకు తెలిసిన వరకు అది ఇప్పుడు ఆల్మోస్ట్ 25th 24th ఈరోజు, కాబట్టి ఇంకా 6-7 డేస్ ఉంది అనుకుంటా, ఎగ్జాక్ట్లీ అప్రాక్సిమేట్లీ 7 డేస్ ఉంది. కాబట్టి మన వాళ్ళు తయ్యన ఇప్పుడు నుంచి తయ్యని ఆడుతుంటారు న్యూ ఇయర్ పార్టీ అనగానే కదా, ఆహా టక్కడక్కడక్కడక్కడ కొట్టుకుంటున్నారు, చేపలు కొట్టుకుంటున్నారు, ఎందుకు అది ఉబలాటం నాకు అర్థం కాదు. మీరు యంగ్స్టర్లో బాగానే ఉంటుంది, ఇంకా యంగ్స్టర్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం మాట 15 డేస్ వరకు సఫర్ అవుతారు, బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళ కొంచెం సీనియర్ సిటిజన్కి కానీ వాళ్ళకి గట్టి అంటించాలంటే వాళ్ళైతే అంతే సంగతి, ఇంకా వాళ్ళదైతే లైఫ్ క్లోజ్ అనమాట, అంతే కదా. ఆల్రెడీ వాళ్ళకి ఆల్రెడీ కొన్ని డిగ్రీస్ ఉంటాయి కాబట్టి, డిగ్రీస్ అంటే బీపీ కానీ షుగర్ కానీ అలాంటివి ఉన్నప్పుడు ఇట్లాంటి ఇంపాక్ట్ వచ్చినప్పుడు ఇంకా హెల్త్
చాలా చాలా వరస్ట్ అయిపోతుంది అనమాట. సో అది నాకు సిన్సియర్ సజెషన్ అనమాట. ప్లీజ్ గ్రూప్ గ్రూప్ గ్యాదరింగ్స్ అయితే 100% పోవద్దు. మూవీస్ గీవీస్ అన్ని బంద్ చేస్తే చాలా మంచిది. ప్రస్తుతానికి అయితే సిచ్యువేషన్ మంచి కంట్రోల్ వచ్చింది అనుకు, కానీ మోడీ గారు మాత్రం డెఫినెట్లీ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ మాత్రం ఆపాలి. ఎందుకంటే మనకు బయట నుంచి వచ్చే పెంటర్ మనం ఆపితే మన లోపడినంతా మనం క్లియర్ చేసుకోవచ్చు అనమాట. లేకుంటే ఆ పెంట వచ్చి పడతానే ఉంటుంది, అది వచ్చి మనకి ఇంకా స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో హోప్ఫుల్లీ మీరు అర్థం చేసుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే అండి, ఈ వీడియోలో ఎంత మటుకు మీకు కనుక మన వీడియో వస్తుంటే ప్లీజ్ మన ఛానల్ ఒక లైక్ అయితే కొట్టండి. మీ ఫ్రెండ్స్ అందరూ మా వీడియో షేర్ చేసి మన ఛానల్ మాత్రం సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.